అందరికి ప్రైజ్ ద లార్డ్. ఈ దిన సందేశం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:17 సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఈ మన జీవితము ఎంత అద్భుతమో. ఈ యొక్క జీవితము దేవుని నుండి పొందిన ఒక బాధ్యతతో కూడిన జీవితము. ఇది మన సొంత సంపాద్యము కాదు, గాని దేవుని నుండి ఉచితముగా పొందినది. క్రీస్తు తన పరిశుద్ధ రక్తము చేత కడగబడి ఆయన పిల్లలుగా ఉండుటకు పిలువబడ్డాము. ఈ స్వాస్థ్యము రక్త మాంసములకు సంబంధించినది కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:50 సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. అవిశ్వాసులు అవినీతి పరులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అని అపోస్తుడైన పౌలు చెప్పుచున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:9-11 వ్యభిచారులు దొంగలు చోరులు స్వలింగ సంపర్కులు దేవుని రాజ్యము సంపాదించుకొనరు. అయితే క్రీస్తు రక్తమును బట్టి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మీరు కడగబడినారు, పరిశుద్ధపరచబడినారు అని రాయబడి ఉన్నది. అయితే వస్తుపరమైన ఈ లోక సంపాదన మనకు ముఖ్యము కాదు, గాని నిత్యమైన దేవుని రాజ్యమును సంపాదించుకొనుట ప్రాముఖ్యము. క్రీస్తు ప్రభు సిలువలో మరణించుట ద్వారా ఆ పరలోక రాజ్యంలో మనము ప్రవేశించుట సాధ్యమైనది. కాబట్టి ప్రతి జాతి నుండి దేవుడు మనుషులను తన రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. అయితే మనము మన జీవితంలో ప్రశ్నించుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, మరి మనము దేనిని సంపాదించుకొనుచున్నాము? శాశ్వతమైన దానినా అశాశ్వతమైన దానినా అని మనము ప్రశ్నించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతురానికి వందనాలు దేవా. అయ్యా, ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా, మా జీవితంలో మేము శాశ్వతమైన దానిని పొందుచున్నామా, అశాశ్వతమైన దానిని పొందుచున్నామా అని ప్రశ్నించుకొని దేవా, మా జీవితమును అయ్యా శాశ్వతమైన దాని కోసము రూపొందించపరచబడినట్లు మా జీవితమును మీరు మార్చమని పరిశుద్ధుడు నజరేడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.